హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు సందర్శించారు. తేమ ఉంటే ఈ సంచి పోయి గోడౌన్లో వేస్తే ఆ పదనకు బూజ్ వచ్చి మంచి సంచి ఖరాబ్ అవుతుంది, ఇది ఖరాబ్ అవుతుంది కదా. పట్నాలు లోపల అయితేనే ఆ తేమ ఉండదు, సంచులు గోడౌన్లో వేస్తే ఖరాబ్ కావు. వెనకటి ఏమైతుండే మనం ఇట్లా పోతురు కదా, ఇప్పుడేమో మిషన్ పోతుంది, ట్రాక్టర్లు పోతున్నాం, తెచ్చేటలు ఆపడుతున్నాం. ఇప్పుడు కొట్టుడు లేదా ఏం లేదు, అది పోసే ట్రాక్టర్లు పోసే ట్రాక్టర్ తెచ్చి మార్కెట్లో ఆపడుతుంది మన. అవునా కదా పాపు, అప్పుడు ఆడుతుండే మంచిగా, మంచిగా ఇంటి కొట్టే వరకు కుళ్ళం కుళ్ళ అయిపో రాగానే మార్కెట్ పోవు. ఇప్పుడు ఏమో పచ్చి తెచ్చిపోతున్నాం మనం. కొనిపించిన ఇబ్బంది లేదు. ఏమైతే అంటే సంచి తేమ ఉండుట్లా గోడౌన్లో ఓటు మీద ఒకటేసే వరకు 20 సంచులు పంచుకుంటు ఒక్కటి బాగా లేకపోయినా బూజ్ వచ్చి మొత్తం బూజు పట్టిపోతుంది. బదనతో కొనిపిస్తాను లేమ్మ తొందర. నీళ్ళు ఉండి పది నుండి చేతి మిషన్ దొరకలేదు, మిషన్ పది నుండి ఇబ్బంది అయింది. ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు ఏం పెట్టాం మొత్తం? నాలుగు ఎకరాలు పొలం పెట్టాం. మాసం కండి చెరువు కట్టుకుంటే నీళ్లు కూడా పెరిగింది బాగా. అంటే రమణ నయమే, ఇప్పుడు మునిగిందని ఏం లేదు, మళ్ళీ వేసుకోవడానికి. నాలుగు ఎకరాలు వేసుకోవచ్చు యాసంగి. ఈసారి వడ్లు ఎన్ని క్వింటాలు వచ్చిన ఎకరానికి అందాలి? మంచిగానే వచ్చినాయని నష్టమైంది సార్. అంటే 40 క్వింటాల్ వచ్చినట్టు 45 వచ్చినట్టు అనేకమైనటువంటి ఐకేపీ సెంటర్లు, ప్యాక్ సెంటర్లు కూడా ఓపెన్ చేసి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా పెద్ద ఎత్తున వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేసినాం. ఈసారి మంచి పంట పండింది. నిజంగా చెప్పాలంటే భూమికి బరువు అయ్యేంత పంట పండింది. గతంలో చరిత్రలో ఎప్పుడూ లేనంత మంచి పంట ఈసారి వానకాలం పంట వచ్చింది. యాసంగి కూడా ఇంకా బాగా వస్తుంది. ఈసారి పెద్ద రోగాలు కూడా రాలే, పంట బాగా పండింది. నీళ్లు బాగున్నాయి కనుక ఈసారి వర్షాలు ఆలస్యంగా పడ్డా రెండవ పంట యాసంగి పంట కూడా బాగా పండుతుంది. దానికి కూడా అవసరమైన ఎరువులు విత్తనాలు అన్నీ కూడా రైతులకు అందుబాటులో పెట్టినాం. మంచి కరెంటు కూడా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో యాసంగి పంట కూడా చాలా మంచి పంట పండి రైతులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. మనది రైతు ప్రభుత్వం, రైతుకు ఎట్లా కూడా ఇబ్బంది రాకుండా ఉండాలన్నదే మన ప్రభుత్వం యొక్క సంకల్పం. మరి అదేవిధంగా ఇప్పుడు మా పనులు మొన్ననే గౌరవనీయులు సతీష్ గారు ఇంటింటికి చెత్త బుట్టలు పంపిణీ చేసినారు. ట్రాక్టర్లు అదేవిధంగా ఆటోలు కూడా తెప్పించి ఇవ్వడం జరిగింది. డంప్ షెడ్ కూడా పూర్తి చేసుకున్నాం. హుస్నాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా ఫాస్ట్గా నిర్మాణం జరుగుతూ ఉంది. హుస్నాబాద్లో ఎలక్ట్రిసిటీ ఏడీఈ ఆఫీస్ కూడా చేసుకున్నాం. హుస్నాబాద్లో ఆర్డీఓ ఆఫీసు డిఎస్పీ ఆఫీస్ కూడా ఇప్పుడు మంచి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా ఒకటి కడతా ఉన్నాం వాళ్ళ కోసం కూడా. సో ఇట్లా ఎంవీఏ ఆఫీస్ కూడా తెచ్చుకున్నాం. ఇంకా కూడా అన్ని రకాలుగా హుస్నాబాద్ని అభివృద్ధి చేస్తాం. మున్సిపల్ పట్టణంలో ఉండేటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీద ఇవాళ రివ్యూ పెట్టుకున్నాం. ముఖ్యంగా వాటిలో పనులు ఇంకా వేగవంతంగా జరిగే విధంగా ఏవైతే కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయో, టౌన్ హాల్ కావచ్చు, మన రైతు బజార్ కావచ్చు, కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని వేయాల్సినటువంటి సీసీ రోడ్లు డ్రైన్లు దాని మీదనే ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి పట్టణాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని రకాల మరి పనులు చేయడం, నిధులు వేగవంతంగా విడుదల చేసే విధంగా మా యొక్క రివ్యూ మీటింగ్ తిన్నా. అనేకమైనటువంటి ఐకేపీ సెంటర్లు, ప్యాక్ సెంటర్లు కూడా ఓపెన్ చేసి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా పెద్ద ఎత్తున వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేసినాం.
ఈసారి మంచి పంట పండింది. నిజంగా చెప్పాలంటే భూమికి బరువు అయ్యేంత పంట పండింది. గతంలో చరిత్రలో ఎప్పుడూ లేనంత మంచి పంట ఈసారి వానకాలం పంట వచ్చింది. యాసంగి కూడా ఇంకా బాగా వస్తుంది. ఈసారి పెద్ద రోగాలు కూడా రాలే, పంట బాగా పండింది. నీళ్లు బాగున్నాయి కనుక ఈసారి వర్షాలు ఆలస్యంగా పడ్డా రెండవ పంట యాసంగి పంట కూడా బాగా పండుతుంది. దానికి కూడా అవసరమైన ఎరువులు విత్తనాలు అన్నీ కూడా రైతులకు అందుబాటులో పెట్టినాం. మంచి కరెంటు కూడా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో యాసంగి పంట కూడా చాలా మంచి పంట పండి రైతులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. మనది రైతు ప్రభుత్వం, రైతుకు ఎట్లా కూడా ఇబ్బంది రాకుండా ఉండాలన్నదే మన ప్రభుత్వం యొక్క సంకల్పం. మరి అదేవిధంగా ఇప్పుడు మా పనులు మొన్ననే గౌరవనీయులు సతీష్ గారు ఇంటింటికి చెత్త బుట్టలు పంపిణీ చేసినారు. ట్రాక్టర్లు అదేవిధంగా ఆటోలు కూడా తెప్పించి ఇవ్వడం జరిగింది. డంప్ షెడ్ కూడా పూర్తి చేసుకున్నాం. హుస్నాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా ఫాస్ట్గా నిర్మాణం జరుగుతూ ఉంది. హుస్నాబాద్లో ఎలక్ట్రిసిటీ ఏడీఈ ఆఫీస్ కూడా చేసుకున్నాం. హుస్నాబాద్లో ఆర్డీఓ ఆఫీసు డిఎస్పీ ఆఫీస్ కూడా ఇప్పుడు మంచి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా ఒకటి కడతా ఉన్నాం వాళ్ళ కోసం కూడా. సో ఇట్లా ఎంవీఏ ఆఫీస్ కూడా తెచ్చుకున్నాం. ఇంకా కూడా అన్ని రకాలుగా హుస్నాబాద్ని అభివృద్ధి చేస్తాం. మున్సిపల్ పట్టణంలో ఉండేటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీద ఇవాళ రివ్యూ పెట్టుకున్నాం. ముఖ్యంగా వాటిలో పనులు ఇంకా వేగవంతంగా జరిగే విధంగా ఏవైతే కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయో, టౌన్ హాల్ కావచ్చు, మన రైతు బజార్ కావచ్చు, కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని వేయాల్సినటువంటి సీసీ రోడ్లు డ్రైన్లు దాని మీదనే ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి పట్టణాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడానికి అన్ని రకాల మరి పనులు చేయడం, నిధులు వేగవంతంగా విడుదల చేసే విధంగా మా యొక్క రివ్యూ మీటింగ్